సారా గురించి వైన్ గురించి మాట్లాడడం చూస్తున్నాం మనం. చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడంటే, కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలేస్తే లెక్కర్ కమిషన్ తగ్గుతుందని చెప్పిన వ్యక్తి ఇతను. అయ్యప్ప స్వామి మాలేస్తుంటే సారా అమ్మకాలు తగ్గుతున్నాయని చెప్పిన వ్యక్తి. ఈరోజు ఆ రోజు ఎంతో బాధపడ్డాడు, మీరు మాలలు వేసుకొని మాకు మద్యం ఆదాయం తగ్గిస్తారని చెప్పని. అటువంటి వ్యక్తి ఈరోజు మద్యం గురించి మాట్లాడడం, ఆ పార్టీ మాట్లాడడం, అదేవిధంగా గతంలో వాళ్ళు ఏదైతే ఇప్పుడు కొత్త బ్రాండ్లు చెప్తున్నారో, యనమల రామకృష్ణుడు వేయంకుడు కావచ్చు, ఎస్పీ నాయుడు కావచ్చు, అదేవిధంగా ఆదికేశ్వర నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు. వాళ్ళ టైంలోనే ఇవన్నీ కూడా పరిమిషన్ ఇచ్చే పరిస్థితి. ఇటువంటి మద్యం గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడతామంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటుంది. వీళ్ళకి జనరల్గా ఇందాక ఇప్పుడే నారా లోకేష్ గారు ఎక్కడ బయట ఏదో నిరసనలు తెలియజేసి ముఖ్యమంత్రి గారి మీద అసత్య ప్రచారాలు చేయడం చేస్తున్నారు. వీటన్నిటికీ కారణం కూడా ఈ మద్యం ఏర్లే పారడానికి కారణం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ రోజు గౌరవ నందమూరి తారక రామారావు మద్యపాన విషయాన్ని తీసుకొచ్చి ఆ రోజు అమలు చేస్తుంటే దాన్ని పూర్తిగా ఎత్తేసి మద్యాన్ని ఏర్లే పారిన వాళ్ళు ఈరోజు మద్యం గురించి మాట్లాడతారంటే ఇది మరొక్కసారి చాలా వింత విషయం తెలియపరచుకుంటే ఇటువంటి డ్రామాలు ఈ అసెంబ్లీ